నేను ఒక శాసనసభ్యుడిగా శాసనసభలోకి వచ్చే హక్కు నాకు ఉంటుంది కదా సార్. నేను తమ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఎక్కడ బ్యాడ్జ్ పెట్టుకొని రాలేదు, లేక ఎలాంటి ప్రదర్శన రాలే. నేను గేట్లోకి వచ్చాను. నేను గేట్లోకి వచ్చి నేను రికార్డు తీసుకొని వచ్చుకుంటున్నాను. ఇక్కడ రిప్రజెంటేషన్ ఉండొచ్చు ఏమైనా 20 నిమిషాల సేపు గేట్లో ఆపారు సార్. సెకండ్ గేట్లో, సెకండ్ గేట్లో మీరు చెప్పండి సార్, సెకండ్ గేట్లో 20 నిమిషాలు ఆపారు సార్. నేను అన్నాను నా దగ్గర ఎలాంటి ప్లే కార్డ్స్ లేవు, ఎలాంటి నిరసన పాస్ లేదు. శ్రీకాంత్ రెడ్డి గారు అయ్యా తమరు ఇక్కడ ఉన్నప్పుడు తమ నిర్వాహకారాన్ని ఒకసారి రికార్డ్ చేసి చూసుకోండి. 5 సంవత్సరాలు ఇదే రామారెడ్డి గారు చెప్పారు. బహుశా రాంబాబు గారు వాళ్ళు తాత్కాలిక ప్రవాసంలో ఉన్నారు, గతంలో వాళ్ళకి తెలియదు. 5 సంవత్సరాలు శాసనసభలో ఏ విధంగా జరిగిందో, పోడియాన్ని ఎలా చుట్టుముట్టారో ఇవన్నీ చెప్పండి ప్లీజ్ సార్. ఒకటి చెప్పండి అధ్యక్ష, తమరికి ఒక అప్పీల్ చేయదు సార్. ఫస్ట్ మీకు అప్పీల్ చేస్తున్నాం. మేము ప్రతిపక్షంగా వస్తామన్నాం. మీరు అవతల అధికార పక్షానికి 3 వంతులు ఇస్తారా, 90% ఇస్తారా, అవకాశాలు ఇవ్వండి. మేము కాదంటోలా, మేము ఎంతమంది ఉన్నా ప్రతిపక్షంగా కూడా మాకు కూడా అవకాశాలు, ఏదైనా రిజైన్ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు సమీక్షించుకోండి. ఎలా మేము సమీక్షించుకున్నాం అధ్యక్ష, మాకు న్యాయం జరగడం లేదని మేము భావిస్తా ఉన్నాం. తమ దృష్టిలో పెడుతున్నా, అది మీ అభిప్రాయం. చేయగలసిందేం లేదు. సరే మీరేం చేయలేకపోయినా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. పర్వాలేదు కదా, పర్వాలేదు. ఇక్కడ కాకపోతే బయట పోరాటం చేస్తాం. మాకు తప్పదు, శాసనసభ 50 రోజులే కాదు కదా, బయట పోరాటం చేసుకోవాలి. ఒకటే చెప్పండి, ఇవాళ అక్కడ నన్ను ఆపాల్సిన అవసరం ఏంటి? అవతల పక్కన తోపులాట ఉందన్నారు. నేను నా అనారోగ్యం దృష్ట్యా నేను 2వ గేట్లో వస్తున్నా. 20 నిమిషాలు ఆపారు, నా పేపర్లు ఆపమంటారు. అయ్యా ఈ పేపర్లో ఉన్నాయి సార్, రిప్రజెంటేషన్ ఉన్నాయి సార్, ఈ పేపర్లు ఆపకూడదండి సార్. నేను అడుగుతా ఉన్నాం, ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు. శాసనసభ బయట జరిగిన విషయాలను చెప్పి ఇక్కడ సంజయ్ చెప్పుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఉరిదీయాలని చెప్పులతో కొట్టాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముందు అప్పాలని చెప్పమండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినారికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఇవాళ మీరు తెచ్చిన 2.30 జీవో సాక్షి గురించి అనుకుంటా ఉన్నాం. మననే సన్న బియ్యం మీద చూడండి, మననే సన్న బియ్యం మీద